ఇతిహాసాలలో పురాణ గాథల్లో ప్రేమకి ఆకర్షణకి మూలం కామదేవుడని చెప్పబడింది। మన పురాణాలలో ఉన్నటువంటి రతిదేవి గురించి ఎంతమందికి తెలుసు? రతిదేవి భర్త మన్మధుడని మీకు తెలుసా? ప్రేమకి ఆకర్షణకి దేవతలు మన్మధుడు రతిదేవి అని మీకు తెలుసా? మన్మధుడు శివుని శాపానికి ఎందుకు కారకుడయ్యాడు? శివుని శాపం వల్లనే మన్మధుడు కృష్ణుడి కొడుకుగా జన్మించాడా? మన్మాదిని రతిదేవి కొడుకులా ఎందుకు సాకాల్సి వచ్చింది? రతిదేవి కొడుకుని ఎందుకు పెళ్లి చేసుకుంది? ఇటువంటి కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం। ఇతిహాసాలలో ఉన్న ఆధారాల ప్రకారం మహావిష్ణు మరియు లక్ష్మీదేవికి కలిగిన సంతానమే కామదేవుడు। మరికొన్ని కథలలో కామదేవుడు బ్రహ్మదేవుడి మానస పుత్రుడని కూడా వర్ణన ఉంది। అంతేకాకుండా కామదేవుడికి శివుడితో కూడా సంబంధం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి। కామదేవుడి భార్య రతిదేవి, కామదేవుడి లాగే రతిదేవి కూడా ప్రేమకి ఆకర్షణకి దేవతగా వర్ణించబడింది। కొన్ని గ్రంథాల ప్రకారం కామదేవుడి స్వరూపం బంగారు రంగు రెక్కలతో ముగ్ధ మనోహర రూపంతో ఒక నవ యువకుడిలా ఉంటాడని చెప్పబడింది। ఆయన చేతిలో ధనస్సు బాణములు ఉంటాయి। ఆయన వాహనం చిలుక। తన వాహనంపై కూర్చొని కామదేవుడు భ్రమణానికి వెళ్ళేవాడు। కానీ కొన్ని శాస్త్రాలలో ఏనుగు కూడా ఆయన వాహనమని అంటారు। పౌరాణిక గాథల అనుసారం బ్రహ్మదేవుడు సృష్టి విస్తరణ గురించి ధ్యానంలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆయన నుంచి ఒక తేజస్సు వెలువడగా ఆ తేజస్సు నుండి కామదేవుడు పుడతాడు। అందువలననే కామదేవుణ్ణి బ్రహ్మ మానసపుత్రుడని అంటారు। అప్పుడు బ్రహ్మ కామదేవునితో, నేను సృష్టిని ఉత్పన్నం చేయటానికి ప్రజాపతులని సృష్టించాను, కానీ వాళ్ళు ఈ విషయంలో విఫలమయ్యారు, అందుకని ఈ కార్యాన్ని పూర్తి చేయమని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను అని అంటాడు। కానీ బ్రహ్మదేవుడు చెప్పే విషయాన్ని శాంతం వినకుండా కామదేవుడు అక్కడి నుంచి వెళ్లిపోతాడు। ఇది చూసిన బ్రహ్మకి కోపం వచ్చి కామదేవుణ్ణి, నువ్వు నా ఆజ్ఞను ధిక్కరించావు, అందుకని నువ్వు త్వరలోనే నీ నాశనాన్ని చూస్తావని శపిస్తాడు। ఇది విన్న కామదేవుడు భయానికి లోనై బ్రహ్మదేవుణ్ణి క్షమించమని ప్రాధేయపడగా అప్పుడు బ్రహ్మ మన్నించి ప్రసన్న చిత్తంతో కామదేవుడు నివాసం ఉండటానికి 12 స్థానాలను ప్రసాదిస్తాడు। స్త్రీలు చేసే వ్యగ్యం, వాళ్ల జుట్టు, రాశి, ఉరువులు, వక్షాలు, నాభి, ఉరువుల మూలం, పెదవులు, కోకిలపాట, చందమామ, వర్షాకాలం, చైత్ర మరియు వైశాఖ మాసాలలో నువ్వు నివాసం ఉంటావని వరమిస్తాడు। అతనికి ఒక పుష్పక బిల్లుని, ఇంకా మారణ, స్తంభన, జంబన, శోషణ, ఉమ్మాధన అనే బాణాలను ప్రసాదిస్తాడు। ఆ విల్లు తీయటి చెరుకుగడతో తయారు చేయబడింది। తేనెతో చేసిన దారం విల్లుగా అమర్చబడింది। బాణాలు వివిధ రకమైన అశోక పుష్పాలు, తెల్లని మరియు నీలి కమలములు, మామిడి చెట్టుకు పూచే పువ్వులు, మల్లెలు, ఇలా అనేక రకాల పుష్పాలతో అలంకరించబడి ఉంటుంది। ఇలా బ్రహ్మదేవుడి వరం పొందిన తర్వాత తన వాహనమైన చిలుకపై ముల్లోకాల్లో భ్రమణం చేస్తాడు। యక్షులు, గంధర్వులు, రాక్షసులు, భూతాలు, పిశాచాలు, ఇలా అందర్నీ తన కామశక్తితో వశం చేసుకుంటాడు। ఇలా తన శక్తిని ప్రయోగిస్తూ కైలాసం చేరుకుంటాడు। అప్పుడు మహాశివుడు తపస్సులో లీనమై ఉండగా కామదేవుడు సూక్ష్మరూపం దాల్చి మహాశివుడి చెవి ద్వారా ఆయన శరీరంలోకి ప్రవేశిస్తాడు। కామదేవుడు ప్రవేశించగానే మహాశివుడి శరీరం పులకించి తపస్సు భంగమవుతుంది। మహాశివుడు తన జ్ఞాన నేత్రంతో ఏం జరిగిందో గ్రహించగా తన ఉనికి మహాశివుడికి తెలిసిపోయిందని కామదేవుడు కూడా గ్రహిస్తాడు। వెంటనే ఆయన శరీరంలో నుంచి బయటకు వచ్చి దగ్గరలో ఉన్న ఒక చెట్టు చాటున దాగి మోహము అనే బాణాన్ని శివుడి మీదకు వదులుతాడు। ఆ బాణం పరమశివుడి హృదయానికి తగులుతుంది। దానికి కోపగించిన శివుడు తన త్రినేత్రంతో కామదేవుణ్ణి భస్మం చేస్తాడు। ఈ విషయం తెలుసుకున్న కామదేవుడి భార్య రతిదేవి చింతిస్తూ ఉండగా అప్పుడు ఆకాశవాణి ఆమెతో పరమేశ్వరుణ్ణి ఆరాధించమని చెబుతుంది। ఆకాశవాణి చెప్పిన మాట ప్రకారం రతిదేవి మహాశివుణ్ణి చాలా శ్రద్ధగా ఆరాధిస్తుంది। మహాశివుడు ప్రత్యక్షమై కామదేవుడు వదిలిన బాణం వలన నా మనసు విచలితమయ్యింది, అందుకని నేనతన్ని భస్మం చేశాను, అతను జీవించే ఉన్నాడు కానీ అదృశ్య రూపంలో ఉన్నాడు, తాను ఆ అదృశ్య రూపంలోనే మహాకాల వనంలోకి వెళ్లి శివలింగాన్ని పూజిస్తే తనకు ఈ రూపం నుంచి ముక్తి లభిస్తుందని సెలవిచ్చారు। ఈ విషయాన్ని రతిదేవి ద్వారా తెలుసుకున్న కామదేవుడు మహాకాల వనానికి వెళ్లి శివుడు చెప్పిన విధంగా శివలింగాన్ని స్థాపించి భక్తి శ్రద్ధలతో ఘోర తపస్సు చేస్తాడు। కొంతకాలానికి మహాశివుడు కామదేవుడి తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమై, నువ్వు అదృశ్య రూపంలో ఉన్నా కూడా అన్ని పనులు చేసే క్షమత నీకు ఉంటుంది, అంతేకాకుండా ద్వాపర యుగంలో కృష్ణావతారం సమయంలో నువ్వు రుక్మిణికి పుత్రుడిగా జన్మించి ప్రద్యుమ్నుడిగా పిలవబడతావు, కామదేవుడు అలా
ప్రద్యుమ్నుడిగా మళ్ళీ జన్మిస్తాడు. ఇదిలా ఉండగా శ్రీకృష్ణుడితో శత్రుత్వం ఉన్న రాక్షసుల రాజైన శంభాసురుడనే రాక్షసుడు ప్రద్యుమ్నుడు వల్ల తనకు మృత్యువు ఉందని గ్రహించి జన్మించిన వెంటనే అతన్ని అపహరించి సముద్రంలో పడేస్తాడు. సముద్రంలో ఒక పెద్ద చేప ప్రద్యుమ్నుణ్ణి మింగటం వలన చేపలు పట్టే వారి వలలో పడి శంభాసురుడి వంటశాలలోకే తీసుకెళ్లబడింది. ఈ విషయం తెలుసుకున్న రతీదేవి ఆ వంటశాలలో పనిచేసే మాయావతి అనే వంటలక్కలాగా వేషం మార్చుకుని అక్కడికి వెళ్లి ఆ చేప నుంచి బయటకు వచ్చిన బాలుణ్ణి పెంచి పెద్ద చేసింది. ఆ బాలుడు పెరిగి పెద్దవాడైన తర్వాత అతడికి పూర్వజన్మ గుర్తుకు వచ్చేలా చేసింది. అప్పుడు ప్రద్యుమ్నుడు శంభాసురుణ్ణి యుద్ధంలో హతమారుస్తాడు. ఆ తర్వాత మాయావతి రూపంలో ఉన్న రతీదేవిని వివాహమాడి ద్వారక నగరానికి చేరుకుంటాడు. కొన్ని పౌరాణిక కథల ప్రకారం కామదేవుడు శ్రీకృష్ణుణ్ణి కూడా తన కామ బాణాల ద్వారా తన నియంత్రణలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తాడు. శ్రీకృష్ణుడితో స్వర్గలోక అప్సరసల కంటే అందమైన గోపికలతో ప్రేమలో పడేట్టు చేసి నిన్ను అసక్తుణ్ణి చేశాను అని పందెం కడతాడు. శ్రీకృష్ణుడు కామదేవుడి షరతులని మన్నించి గోపికలతో రాసలీలలు సాధిస్తాడు. ఇంత చేసినా కాని శ్రీకృష్ణుడి మనసులో కామం ఆకర్షణ ఒక్క క్షణం మాత్రం కూడా కనిపించలేదు.